శిల్ప కిరీటి కూడా పెళ్లి సింపుల్గా జరగాలని పట్టుపడటంతో కశింకోట సత్యనారాయణ స్వామి కొండపై ఆ శుభకార్యం కాస్త ముగించేశారు. కిరీటి ఒంటరివాడు కావడంతో అతని తరఫున బంధువులు ఎవరూ రాలేదు, ఒక్క భూషణ్ తప్ప. అతడు కనీసం మిత్రుల్ని కూడా ఎవరిని పిలవకపోవడం రంగనాథన్ గారికి బాధ అనిపించింది. అందుకే ఇరువురి తరఫున పెళ్లి పెద్దగా వ్యవహరించారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన పెళ్లి చివరికి ఆ నోట ఈ నోట పల్లెలోని ప్రజలకు తెలిసిపోవడంతో రంగనాథన్ గారు పొలంలో పనిచేసే పాలెకాపులకు మాత్రం చెప్పారు అబ్బాయి అభీష్టం ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని. తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగకపోయినా పేదలకు మాత్రం అన్నవస్త్రాలను దానం చేశారు రంగనాథన్ గారు. కిరీటి తనకు వ్యవధి లేదని ఎంత చెబుతున్నా చివరికి ఒప్పించి పెళ్ళైన నాటి రాత్రి లోగిలిలోనే శోభనం ఏర్పాటు చేశారు రంగనాథన్ గారు. సిల్కు లాల్చీలో జరీ అంచు పంచ కట్టుకొని డన్హిల్ సిగరెట్ కాలుస్తూ గదిలో పచారాలు చేయసాగారు కిరీటి. మనసులో విపరీతంగా ఆలోచనలు ముప్పిరికున్నప్పుడు తప్ప కిరీటి సిగరెట్ కాల్చాడు. ఖరీదైన అగరత్తుల పరిమళంతోనూ పందిరికోళ్ల మంచాన్ని అందంగా అల్లుకున్న మల్లెమాలల సౌరభంతోనూ నిండిపోయిన ఆ గదిలోని వాతావరణం విచిత్రమైన మత్తుకి పులకింతకి కారణమవుతుంటే అతని పెదవులు సమ్మోహనంగా విచ్చుకున్నాయి. దాంపత్య భవంతికి తొలి రాత్రి పునాది అంటారు. భవిష్యత్తులో మోయాల్సిన బరువును, మోయగల చిత్తస్థైర్యాన్ని, అనురాగాల అంతస్తులెన్నింటినైనా వేయగల మనోనిబ్బరాన్ని కలిగించే ఆ పునాది బలంగా ఉండాలన్నది అనాదిగా వస్తున్న ఆయోక్తి. తత్తరపాటు లాంటిది కలుగుతుంటే కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చిరు వెన్నెల నీడన పల్లె ఆదమర్చి నిద్రపోతుంది. ఆకాశంలోని చందమామ తప్పిపోయిన ప్రియురాలను వెతుకుతున్నట్టుగా హడావుడిగా పరుగులు తీస్తున్నాడు. చిరుగాలులు దోసులతో ఒంపుకున్న నైట్ క్వీన్ల పరిమళం అతని శరీరానికి చందనమై అతని మనసును మధురోహల నందనవనంగా మారుస్తుంది. గది తలుపులు తెరుచుకున్న చప్పుడుతో అతనిలోని తలుపులు ముడుచుకున్నాయి. భవనం నుండి అనుభవానికి లాక్కుపోయే వివశత్వం. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. పాలనురుగు వంటి తెల్లని పట్టుచీరను ధరించి పసుపు ఛాయను పునికి పుచ్చుకున్న కాంచన గంగల రసరమ్య గీతికల ఓలలాడింప దివి నుండి దిగిన అప్సరసల తెలిమబ్బుల మేరీ ముసుగులు నులువెచ్చని అనుభూతులను అందించే తులకరి జల్లుల అల్లనల్ల నడిచి వచ్చిన అజంతా చిత్ర సుందరిలా అనిపించిన శిల్పను లాలనగా గుండెలకు హత్తుకోవాలని, తీయని తొలి రాత్రిని మాయని ఓ మధురక్షణంగా మలుచుకోవాలనిపించింది. శిల్ప ఏకవచనంతో సంబోధించాలని, తమ మధ్య దూరం తరిగిపోయిందని చెప్పాలనిపించే లాలసత్వం. శివాలను అతని వైపుకు తిరిగిందామె. ఏం, మీ సొత్తుగా మారిన ఈ గాజు బొమ్మను పరామర్శిస్తున్నారా, లేక మీ ఆనందం కోసం కొనుక్కున్న ఈ వస్తువు అనుభవానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో పరీక్షించాలనుకుంటున్నారా? ద్వేషంతో అదురుతున్న ఆమె పెదవులను చూసి అప్రతిభుడయ్యాడు. శిల్ప ఆర్ద్రంగా మరేదో చెప్పాలనుకున్నాడు. మిస్టర్ కిరీటి, మీరు కొన్నది నన్నే కానీ నా మనసును కాదు. శిల్ప, నేను కోరుకున్నది నా భార్యగానే కానీ భోగ్య వస్తువుగా కాదు. సర్ప్రైజింగ్, భార్యకి భోగ్య వస్తుకి మధ్య తేడా కూడా ఉందని తెలుసన్నమాట మీకు. శిల్ప, ఎస్ మిస్టర్ కిరీటి, మీ ఫ్యాక్టరీలోని ఓ యంత్రంలో నన్ను ఖరీదు కట్టి కొనుక్కున్నారు. ఖరీదు కట్టింది నీకు కాదు, బహుశా నా శరీరానికి అయ్యి ఉండొచ్చు. శిల్ప, నిన్ను నేను కోరుకున్నాను కానీ కొనలేదు. అవును, కోరికతోనే కొన్నారు. శిల్ప, అతడిలోని సహనం నశించిపోతుంది. శిల్ప ప్లీజ్, ఐ లైక్ యూ, వీలైనంత సౌమ్యంగా అన్నాడు. ఇది లైక్నెస్ కాదు, తప్పించుకో వీలు లేక తనకి చిక్కిన లేడిపిల్లపై పులి చూపించే అభిమానం. ఆమె మాటలకు అతడు దారుణంగా గాయపడ్డాడు. తనని తాను నిగ్రహించుకున్నట్టుగా చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. శిల్ప దూరంగా కార్పెట్పై తలగడ మీద తలపెట్టు పడుకున్న శిల్పను సమీపించాడు. నీ అభిప్రాయం తెలుసుకోకుండా విషయాన్ని ఓ బిజినెస్ వ్యవహారంలో డీల్ చేయడం పొరపాటే, ఫర్గివ్ మీ, ప్రాధేయపూర్వకంగా అడిగాడు. అతడు అలా బాధపడుతుంటే ఆమెకి మహదానందంగా ఉంది. అంత తేలిగ్గా మిమ్మల్ని క్షమించడం ఆత్మద్రోహమే మిస్టర్ కిరీటి, ఆమె గొంతులో హేళన ధ్వనించింది. ఇది మన తొలి రాత్రి, ప్లీజ్ శిల్ప. మలిరాత్రి అంటూ ఉంటేగా తొలి రాత్రి గురించి ఆలోచించడానికి, నా సహనానికి పరీక్ష పెట్టకు, రోషంగా అన్నాడు. ఆవేశంగా ఆమె పైకి లేచింది. ఓహో, బెదిరిస్తున్నారా, చెప్పండి ఏం చేస్తారు? మీ భార్య అనపడే ఈ ఆడపిల్లని బలవంతంగా అనుభవిస్తారు, లీగల్గా నన్ను రేప్ చేసి మీ అహంకారాన్ని చల్లార్చుకుంటారు, అంతేగా? సిగ్గుతో అతడి తల వాలిపోయింది. సారీ శిల్ప, నేనంత పశువుని కాను. ఇజ్ ఇట్? అది నిజమే అయితే నిరూపించుకోవడానికి ప్రయత్నించండి.
పరాజితుడిలా ముందుకు నడుస్తున్న కిరీటిని చూసి గర్వంగా నవ్వుకుందామె. ఆమె మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. బాగా పరిచయమైనట్టుగా అనిపిస్తున్న ఈ కిరీటి ఎవరు? తన కోసం ఉచ్చునెందుకు పన్నాడు? ఈ పన్నాగంలోని అంతరార్థం ఏమిటి? తన జీవితానికి పర్యవసానం ఎలా ఉంటుంది? ఆమెకి కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. తనకు పరిచయం ఉన్న అబ్బాయిని గుర్తుకు తెచ్చుకుంది. ఎంత జ్ఞప్తికి తెచ్చుకుందామనుకున్నా ఫలితం లేకపోవడంతో ఎవరి కిరీటి ఎక్కడో చూసినట్టుందే అనుకుంది ఎప్పటిలాగే. మరుసటి రోజు ఉదయమే వైజాగ్ ప్రయాణమయ్యాడు కిరీటి. మరో రెండు రోజుల పాటు ఉండమని రంగనాథం గారు బలవంతం చేసినా ససేమిరా వీలు కాదన్నాడు. పైగా కిరీటి ఎన్నో వ్యాపారాలతో పరిశ్రమలకు అధిపతిగా ఎంత బిజీగా ఉండేది స్వయంగా చూశారు కాబట్టి ఆపడం భావ్యం కాదని తలపూశారు. పరువు బజార్న పడకుండా కాపాడిన కిరీటి అంటే కృతజ్ఞత మాత్రమే కాకుండా కూతుర్ని సుఖపెట్టగల సమర్థుడని కూడా ఆయనకి అపారమైన విశ్వాసం ఉంది. అయినా కూతురు ఇల్లు వదిలి వెళ్తుంటే ఆయనకు కళ్ళనీరు ఆగింది కాదు. అదీగాక పుట్టినింటికి అపఖ్యాతి రాకుండా కాపురాన్ని చక్కబెట్టుకోమ్మా అని అన్నప్పుడు శిల్ప ఇచ్చిన జవాబు ఆయన గుండెల్ని ఇంకా రంపపు కూత కూసింది. ఈ ఇంటి పరువు బజార్న పడకుండా నన్ను బలి పశువుని చేసి వధ్యశిలపైకి నెట్టేశారు. నేను ఇలా పోతే మీకెందుకు నాన్న? శిల్ప మాటల్ని ఎంత ప్రయత్నించినా ఆయన మర్చిపోలేకపోయారు. అందుకే కిరీటిని విడిగా పిలిచి, చూడు బాబు, శిల్ప అతి గారవంగా పెరిగిన ఆడపిల్ల. అహంకారపూరితమైన ఆలోచనలు తప్ప అనురాగానికి అర్థం తెలియని అమాయకురాలు. ఒక విధంగా ఇది నా పెంపకంలో జరిగిన పొరపాటేనని ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడను. తెలుసో తెలియకో అది చేసే ఆకతాయి పనుల్ని, దురుసు ప్రవర్తనని అర్థం చేసుకొని కాపాడుకుంటావన్న నమ్మకంతో నీ వెంట పంపుతున్నాను అంటూ చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డారు. మరో గంటలో కారు వాల్తేర్ అప్లాన్స్కి చేరుకుంది. మాలిని నిలయంలో కారు ఆగగానే నౌకర్లంతా బార్లు తీర్చి నిలబడ్డారు. భూషణ్ మొదలుకొని వంట మనిషి వరకు శిల్పకు అందరినీ పరిచయం చేశాడు కిరీటి. డ్రాయింగ్ హాల్ లగాయతు వంటగది వరకు విడివిడిగా చూపించి ఆమెతో సహా తన బెడ్రూంలోకి అడుగుపెట్టాడు. అల్ట్రా మోడర్న్ డిజైన్తో అందమైన పూల చెట్లు, మరింత సుందరమైన పరిసరాలతో, సమీపంలో సముద్రపు హోరుతో ఆ భవంతి ఆమెకెంతో నచ్చింది. అయినా పెదవి కదిపి ఒక్క మాట మాట్లాడలేదాము. మరో 15 నిమిషాలలో తయారై వచ్చిన కిరీటి, ఇదిగాక నాకు అఫీషియల్ కాలనీలో మరో బంగళా, శాంతి ఆశ్రమానికి చేరువగా ఓ గెస్ట్ హౌజు ఉన్నాయి, ఇక్కడ విసుగనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి రావచ్చు. డాట్సన్ డ్రైవర్తో సహా నీకోసం ఏర్పాటు చేశాను అంటూ హడావుడిగా చెప్పి బయటకు వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగాడు. మరో విషయం, బిజినెస్ వ్యవహారాల్లో పడి ఒక్కో మారు నేను భోజనం కూడా మర్చిపోతుంటాను. నా కోసం ఎదురు చూడాల్సిన అగత్యం లేదు. నో ఫార్మాలిటీస్ అన్నట్టు షాపింగ్కి డబ్బింగ్మైనా కావాల్సి వస్తే లాకర్లో ఉంటుంది. తాళాలు అందించబోతుంటే విసిరిగా చేతిని వెనక్కి లాక్కుంది. ఈ బంగారు పంజరంలో నా కోసం మీరు చేసిన ఏర్పాట్లకి చాలా సంబరంగా ఉంది. మీరిచ్చిన డబ్బుకు బదులుగా బానిసనై మీ వెంట వచ్చిన నేను మీ డబ్బుని మరింత వాడుకొని రుణగ్రస్తురాలని కాలేను. ఐ మీన్ డబ్బుకి బదులుగా మీరు నా దగ్గర మరేమన్నా కోరితే ఇవ్వటానికి ఇంకేమీ లేదు. చెల్మ అనిపించింది ఆమె జవాబు. అన్యమనస్కంగానే ఫ్యాక్టరీకి బయలుదేరిన కిరీటి ఆఫీసులో అందరి నమస్కారాలను అందుకుంటూ ఎండి చాంబర్ చేరుకున్నాడు. భూషణ్ అందించిన పెండింగ్ పేపర్స్ని సైన్ చేసి ఎక్స్పోర్ట్ మెటీరియల్స్కి సంబంధించిన ఫైల్ని తిరిగిస్తూ చాలాసేపు కూర్చున్నాడు. దేనిపైన మనసు లగ్నం కావటం లేదు. ఫోన్ మొగడంతో విసుగ్గా రిసీవర్ని అందుకున్నాడు. సేట్ ప్రమోద్ లాల్, ఎలక్ట్రోడ్స్ కంపెనీ యజమాని. వాట్ మిస్టర్ కిరీటి, ఇట్స్ టూ బ్యాడ్. యు మీన్ ది మ్యారేజ్ విచ్ యూ హ్యావ్ డన్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడీ? నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. ఏదో అలా అర్జెంటుగా జరిగిపోయింది. నో నో నో, నువ్వు చేసిన పొరపాటుకి చాలా హెచ్చు పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. విత్ ప్లెజర్. ఏమైనా లవ్ మ్యారేజ్? ఇట్స్ ఆల్ రైట్. మన వాళ్ళందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయాలి. అలాగే. ఫోన్ పెట్టేసిన మరుక్షణం మరో ఫోన్. ఊపిరి తిరగలేదు కిరీటికి. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నొచ్చుకోవటాలు, శుభాకాంక్షలు, అభినందనలు ఫోన్లో ఉధృతానికి తట్టుకోలేక ఎండి ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సీట్ అని చెప్పమని, ఎక్స్చేంజ్ ఆపరేటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని భూషణ్కి చెప్పేటంతలో మరో ఫోన్. హలో, కిరీటి హియర్. యూ నాటి, నువ్వింత మోసగాడి అనుకోలేదు. అలా ఫోన్లో తనతో భేటీకి దిగేది జయశ్రీ మాత్రమే అని అతనికి తెలుసు. అరణి ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్ యజమాని అయిన గజేంద్ర కుమార్ భార్య ఆమె. ఏం, పెళ్లి కాగానే మూగవాడివైపోయావా?
మగవాడిని అయ్యానని పెళ్లి చేసుకున్నాను. అబద్ధం. ఏమిటి, మగవాడిని అవటమా పెళ్లి చేసుకోవటమా? నువ్వు మగవాడివి కావటం. అయినా మాట మాత్రం మాతో చెప్పకుండా ఇంత పని చేశావేం? మేమేమన్నా నీ వెంట పడతామని భయం వేసిందా? అది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి? పిల్ల మాకు చెప్పకపోవటమా? రెండూను. నిన్ను షూట్ చేయాలి. వెల్కమ్. మీ ఆవిడ్ని చూపిస్తావా? విత్ ప్లెజర్. నీలా స్మార్ట్గా, ఐ మీన్ ప్రెట్టీగా ఉంటుందా? బాగా చదువుకుందా? పేరేమిటి? ఇంత పెద్ద క్వశ్చన్కి జవాబు చెప్పటం ఫోన్లో సాధ్యం కాదు. మరేం చేయాలట? గోముగా అడిగింది. బంధుమిత్ర సపరివార సమేతంగా వేయించేస్తామంటే ఓ బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేస్తాను. బంధుమిత్ర సపరివారం అంటూ మా వారిని మర్చిపోయారు. మీ శ్రీవారు సపరివారంలోకే వస్తారులే. యూ నాటి. ఇక సెలవా. ఏం, మీ ఆవిడతో మాట్లాడుకోవాలనుందా? మీ వారితో మాట్లాడుకుంటావేమోనని. బోర్. సియు లేటర్. ఫోన్ పెట్టేశాడు. తుఫాన్ వెలిసినట్టుగా ఉంది. భూషణ్ని పిలిచి అఫీషియల్ ట్రంక్ కాల్స్ తప్ప కనెక్ట్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అయిష్టంగానే ఇంటికి ఫోన్ చేశాడు. శిల్పే ఫోన్ అందుకుంది. నేను కిరీటిని మాట్లాడుతున్నా. బోర్గా ఉందా? మీ స్నేహితులంతా అభినందనలతో ఉదరగొట్టేస్తున్నారు. పర్సనల్గానా? కాదు, ఫోన్లోనే. పెద్ద సర్కిల్కి చెందిన వాళ్ళు. ప్లీజ్ కాస్త పేషెన్స్ చూపించు. సాయంత్రం షాపింగ్కి వెళ్దామా? అక్కర్లేదు. పిక్చర్? ఫోన్ డిస్కనెక్ట్ అవ్వడంతో కొన్ని క్షణాల పాటు రిసీవర్ని పట్టుకొని అలాగే ఉండిపోయాడు. ఏం చేయాలి? ఏం చేస్తే శిల్ప మారుతుంది? ఆలోచనలతోనే అతని తల వేడెక్కిపోయింది. సాయంకాలం పెందరాల ఇంటికి చేరుకోవాలన్న పిచ్చి కోరిక కలగడంతో అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు కిరీటి. కారు దిగాక శిల్ప ఎదురొస్తే బాగుండునని, డ్రెస్ మార్చుకున్నాక శిల్ప తన చేతితో కాఫీ అందిస్తే మధురంగా ఉండేదని ఆశపడ్డ కిరీటికి అది కేవలం దురాశ మాత్రమే అనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు. అంత తొందరగా ఏనాడు కిరీటి ఇంటికి రావడం చూడని నౌకర్లంతా ముందు విస్తుపోయారు. పిదప కొత్త దాంపత్యం కదా అని సరిపెట్టుకున్నారు. శిల్ప జాడ కనిపించకపోవడంతో ఆమెను చూడాలన్న ఉత్సుకత అధికమైంది. నెమ్మదిగా టెరస్ పైకి వెళ్ళాడు. నిశ్చలంగా సముద్రం కేసి చూస్తూ నిలబడి ఉంది శిల్ప. అడుగుల చప్పుడు కావడంతో ఓ మారు వెనక్కి తిరిగి యథాప్రకారం సముద్రం చూడడంలోనే లీనమైంది. అభ్యంగన స్నానం చేయటం మూలాన లయబద్ధంగా గాలికి ఎగురుతున్న యామిని కుంతలాన్ని సుతిమెత్తగా స్పృశించాలని, చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుండి జాలువారిన చందాన అద్భుత లావణ్యాన్ని సంతరించుకున్న ఆమె శరీరాన్ని సంధిట బంధించాలన్న ఊహ అతడిలో వివశత్వాన్ని రేపింది. గుడ్ ఈవినింగ్. మాటలు కలిపే ఉద్దేశంతో నెమ్మదిగా విష్ చేశాడు. ఓ మారు క్రీగంట చూసి మళ్ళీ తనను కాదన్నట్టుగా తల తిప్పుకుంది. నీ చేత్తో అందించిన కాఫీ తాగాలనుంది, వరం కోరుకున్నట్టుగా అడిగాడు. చాలామంది నౌకర్లున్నారుగా, నేను కోరుకున్నది నీ చేతి కాఫీని. ఓహో, నేను ఖరీదైన నౌకర్ని కదా, అందుకని నా చేతి కాఫీ రుచిగా ఉంటుందని చెప్పడం మీ అభిప్రాయం అనుకుంటాను. ఆమె నిష్ఠూరంగా అనేప్పటికీ నీరసపడిపోయాడు కిరీటి. ఎంత దగ్గర అవుదామన్నా కావాలని దూరంగా చదువుతున్న శిల్ప మొండి వైఖరి అతనికి ఒక పెద్ద ప్రశ్నలా తయారైంది. హనీమూన్కి వెళ్దామా? ఆమెతో ఏకాంతంగా గడపాలని, ఆ విధంగా ఒకరినొకరు స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్న తలంపుతో అడిగాడు. అప్పటికైనా నేను మీకు లొంగిపోతానని నమ్మకమా? ఆమె జవాబు సూటిగా అతడి హృదయాన్ని తాకింది. మౌనంగా కిందికి నడిచి లైబ్రరీ రూమ్లో కూర్చున్నాడు. వికలమైన మనస్సుతో చేతికందిన పుస్తకాన్ని ఒకటి తీసుకొని పేజీలు తిరగేయసాగాడు. ఏకాగ్రత చూపించలేక లాన్లోకి నడిచి కొంతసేపు పచార్లు చేస్తూ గడిపాడు. ఆ ఇద్దరి మధ్య వైరుధ్యాల్ని నౌకర్లు ఎక్కడ గుర్తుపడతారోనన్న అనుమానం, గిల్టీనెస్. భోజనాల వేళ బుద్ధిగా డైనింగ్ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చున్న శిల్పను చూడగానే అతని మనసు కాస్త స్థిమితపడింది. కనీసం ఆ ఒక్కచోటైనా ఇటికసి మెయింటైన్ చేసినందుకు. భోంచేశాక ఓ గంట పాటు లైబ్రరీలో గడపడం అతనికి అలవాటు. 10 గంటల వేళ బెడ్రూమ్లో అడుగు పెట్టేసరికి శిల్ప తన కాట్ పైనే పడుకొని ఉండటం గమనించాడు. నిద్ర లేపడమా లేకపోతే తనే మరో కాట్పై పడుకోవడమా అని కొన్ని క్షణాలు ఆలోచించాడు. ఆ మీమాంసలోనే కాస్త దగ్గరికి వెళ్ళాడు. సబ్డ్యూడ్ లైటింగ్ చిమ్ముతున్న చిరుకాంతిలో ఆదమర్చి నిద్రపోతున్న శిల్ప శరీర సౌష్ఠవం ఎల్లోరా శిల్ప సౌందర్యాన్ని గుర్తు చేస్తోంది. చెదిరిన బయట పాలభాగంపై అస్తవ్యస్తంగా పడిన కురులు, అదురుతున్న చిరు పెదవులు, కొన్ని లిప్తల పాటు అతని గుండె లయ తప్పింది.
తమకంగా ఆమె పక్కనే కూర్చున్నాడు. దూరంగా సముద్రపు హూరు, చిలిపిగా శరీరాన్ని తాకుతున్న సన్నజాజుల పరిమళం, అల్లరి చేస్తున్న పిల్లగాలులు. హరి వెల్లులా ఉంగిన ఆమె నడుంపై చేయి వేశాడు. ఆమెలో చలనం లేదు. మరి కాస్త చొరవ తీసుకుంటున్నట్టుగా ముందుకు వంగాడు. అతని వేడి నిశ్వాసం ఆమె చెంపల్ని తాకింది. కళ్ళు విప్పిన శిల్ప జరుగుతున్నదేమిటో త్రుటిలో గుర్తించింది. ఆవేశంతో పైకి లేచి రొప్పుతూ బయట సర్దుకుంది. ఆమె తీక్షణ దృక్కుల్ని తాళలేని వాడిలా తల తిప్పుకున్నాడు. లజ్జాభారంతో అతని కనులు అరమోడుపులయ్యాయి. సంస్కారవంతున్నని చాటి చెప్పుకున్న మిస్టర్ కిరీటి, మీరిప్పుడు చేయబోయిందేమిటి? వాడి బాణంలా అతని మనసును తాకింది. సంఘంలో అతి పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న కిరీటి గారు, మీ చేతలేం ఇంత నికృష్టంగా ఉన్నాయి? మరో శరాఘాతం అతని మీదను తాకింది. పశువును కానని చెప్పుకుంటే చాలదండి, చేతల్లో నిరూపించుకోవాలి. శిల్ప, అతడి గొంతు కంగున మోగింది. ఏం, ఎందుకలా గొంతు చించుకుంటారు? నిజం నిష్ఠూరంగా ఉందా, లేక మీ అహం అంగీకరించనంటోందా? నువ్వు నా భార్యవి అని మీరు మాత్రమే అనుకుంటే చాలదని మీకు ముందే చెప్పాను. ఏం చేస్తే నా భార్యవని అంగీకరిస్తావో అదైనా చెప్పు. ఆ అవకాశం మీరు కోల్పోయారు. కాదు, నిన్ను నీవు సంస్కరించుకోవడానికి నేను అవకాశం ఇస్తున్నాను. దానికి నేను సిద్ధంగా లేకపోతే బలవంతంగానైనా నిన్ను నా దారిలోకి మళ్లించుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితే వస్తే ఈ శిల్ప ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడదు. అంతటి ఆత్మాభిమానివా? అంతేకాదు, రాజా నరేంద్రదేవ్ మనవరాల్ని కూడా. అంత గొప్పదానివైతే నా సహాయాన్ని ఎందుకు అంగీకరించావు? నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు? నేను మీ జీవితంలోకి ప్రవేశించలేదు. మా నాన్నగారికి డబ్బు ఎరచూపి మీరే నా జీవితంలోకి ప్రవేశించారు. నన్ను యుక్తిగా ట్రాప్ చేశారు. ఆవేశంగా బయటకి వెళ్ళబోతుంటే, ఆగు, అటెక్కడికి అంటూ అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు. పక్క గదిలోకి రోషంగా అతని కళ్ళలోకి చూసింది. ఎందుకు? మీ నుండి కలిగే ప్రమాదం నుండి నన్ను నేను రక్షించుకోవడానికి. నేను హాని చేయాలని సంకల్పిస్తే ఈ బంగాళాలో ఏ గది నిన్ను కాపాడలేదు. చెప్పానుగా, అలాంటి పరిస్థితి ఏర్పడితే నన్ను నేను అంతం చేసుకోవడానికైనా వెనకాడనని. కిరీటి అడ్డం తొలగిపోయాడు, బాధగా నెట్టుచ్చుది. ఓకే, నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, మన మధ్య ఏర్పడ్డ అగాధం గురించి మూడో వ్యక్తి తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాంటి ఇబ్బంది ఇష్టం లేకనే ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీ సహధర్మచారిణిలా నటించింది. ఇలా ఎన్నాళ్ళు? ద్వారం దాటమైన శిల్ప క్షణం పాటు ఆగింది. మనం భార్యాభర్తలుగా ఉన్నన్నాళ్ళు. సమాధానం పూర్తి కాకుండానే తలుపు లోపల నుండి బోల్ట్ వేసింది. నిస్సత్తువగా పరుపుపై వాలిపోయాడు. మూషిక మార్జాల యుద్ధానికి ముగింపు ఎప్పుడు అనుకుంటూ రోజులు గడుస్తున్న శిల్ప ప్రవర్తనలో అనుమాత్రమైన మార్పు లేకపోవడంతో కిరీటి కూడా వీలైనంత దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. పగలంతా బిజినెస్ వ్యవహారాలతో తలమునకలవుతూ అర్ధరాత్రి వరకు లైబ్రరీలో గడిపేస్తూ యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇక శిల్ప సంగతి సరే సరే. భార్యగా అతని మంచి చెడ్డల గురించి కానీ, ఇంటి యజమానురాలిగా ఇంటి విషయాలు కానీ పట్టించుకోకుండా సముద్రాన్ని చూస్తూనో స్టీరియో వింటూనో నిద్రపోతూనో పగలంతా గడిపేది. ఒక్కో రోజు కిరీటి కంటికి కూడా కనపడకుండా జాగ్రత్త పడేది. ఓ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కిరీటి స్వయంగా ఆమె గదికి వచ్చాడు. ఓసారి ఇలా వస్తావా అని పిలవగానే మారు మాట్లాడకుండా అతని వెనుక నడిచింది. షాపింగ్ చేసుకువచ్చిన గుర్తుగా ప్యాకెట్స్లో చీరలన్నింటినీ బయటకి తీస్తూ, నీకోసం బాంబే నుండి ప్రత్యేకంగా తెప్పించాను అన్నాడు ముక్తసరిగా. నిజానికి అన్నీ ఖరీదైన చీరలే, సగానికి పైగా ఆమెకు నచ్చిన డిజైన్సే. అయినా ముఖంలో ఎటువంటి భావము కనిపించకుండా జాగ్రత్త పడింది. ఆమె పక్క నుండి ఏమాత్రమూ రెస్పాన్స్ లేకపోయేసరికి ఇబ్బందిగా నిలబడిపోయాడు. తీసి నీ గదిలో పెట్టే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకు అవసరమని? నా అవసరాల గురించి మీకెందుకు తాపత్రయం? భార్యవని దురాశ, ఎప్పటికైనా మారకపోవన్న ఆశ, అది ఈ జన్మలో జరగదని చెప్పాను. నేను ఆశావాదంతోనే జీవితంలో చాలా సాధించాను, కానీ నా విషయంలో మీకు ఓటమి ఖాయం, అది చూస్తాను. అతని ఆత్మవిశ్వాసం ఆమెకు అహంకారంలా అనిపించింది. నవ్వుతున్న అతని కళ్ళు ఆమె స్వాతిశయంపై గుచ్చుకుంటున్న ముళ్ళులా అనిపించాయి. శిల్ప, చీరల విషయంలో ఇంత సీరియస్గా చర్చించుకోవడం షియర్ వేస్ట్ ఆఫ్ టైం. చీరలు కొనడం కూడా వేస్ట్ అన్నది నా అభిప్రాయం. సండే ఈవినింగ్
సంగన్సీలో స్నేహితులకు మ్యారేజ్ పార్టీ ఇస్తున్నాను. అందుకని నేను ఈ ఖరీదైన చీరల్ని కట్టుకొని అక్కడ మీ ముద్దుల భార్యగా కొంతసేపు నటించాలి. సరిగ్గానే ఊహించావు, కానీ మీ ఊహే సరికాదు. అంటే మిమ్మల్ని అంతగా ద్వేషించే నేను అక్కడికి వస్తానని, వచ్చి మీకు భార్యగా నటిస్తానని ఎలా అనుకున్నారు? గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది కిరీటికి. అదిరించి బెదిరించి ప్రయోజనం లేదనుకున్నాడు. ప్లీజ్ శిల్ప, ఐ హ్యావ్ కమిటెడ్. ఓరగా అతని వైపు చూసింది. నా దురదృష్టాన్ని ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నం చేయొద్దని నీకు ముందే చెప్పాను, ఆర్ద్రంగా అన్నాడు. మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది. ఆమె ధోరణి అతనికి సహింపరానిదిగా ఉంది. అయినా భరించాడు. అలాగే వస్తాను, కానీ ఒక్క షరతు. ఏమిటన్నట్టుగా చూశాడు. అక్కడ మీ ప్రవర్తన ఏమాత్రం శృతి మించకూడదు. ఐ మీన్ నేను ఇష్టపడని రీతిలో మీరు ప్రవర్తించకూడదు. కానీ అక్కడికి వచ్చే నాకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు, కాస్త ఇస్థెటిక్గా నువ్వు బిహేవ్ చేయాలి. నా పరంగా మీకు ఎటువంటి బాధ కలగకుండా చూస్తాను. నేను కూడా బయటకు వెళ్ళబోతూ ఆగాడు. సండే ఈవినింగ్ సరిగ్గా 6 గంటలకి పార్టీ. చిన్న రిక్వెస్ట్, ఈసారి వెళ్ళబోతూ ఆమె ఆగింది. చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు తటపటాయించాడు. నాకు మెరూన్ కలర్ అంటే ఇష్టం, నీకు బాగా సూట్ అవుతుందని కూడా నమ్మకం. ఆమె కట్టుకోవాల్సిన చీర గురించి పరోక్షంగా చెప్పి బయటకు నడిచాడు. వివిధ భారతి వింటూ బెడ్పై పడుకున్న శిల్పకు ఆ వేళ ఆదివారమని, కిరీటి స్నేహితులకి పార్టీ అరేంజ్ చేసింది అదే రోజన్న విషయం గుర్తుకొచ్చింది. బెడ్పై నుండి లేచి షవర్ బాత్ కింద మరోమారు స్నానం చేస్తూ ఆలోచించింది. కిరీటి కోరినట్టు మెరూన్ కలర్ అమెరికన్ జార్జెట్ చీర కట్టుకోవడమా వద్దా అని. నిజానికి ఆ కలర్ తనకు ఇష్టమే. తనకిష్టమని ఆ చీర కట్టుకుంటే కిరీటి తన కోరికను మన్నించినట్టు ఫీల్ అయితే అతనిలో అనవసరమైన ఆలోచనలకు తావిచ్చినట్టు అవుతుందేమో. పోనీ వట్టి చీర మాత్రమే కదా, కట్టుకొని ఆ పాటి సంతోషాన్ని కలిగిస్తే పోయేదేముంది? నోనో, వీల్లేదు. ఆమెలోని అహంకారం ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంది. అలా చేస్తే అతనికి దాసోహమైనట్టుగా ఉంటుంది. ఆలోచన రాగానే ఆమె నేరేడు రంగు క్రేప్ సిల్క్ శారీ తీసింది. అదే రంగు బ్లౌజ్ వేసుకొని 6 గంటలకల్లా అలంకరణ పూర్తి చేసింది. 6 గంటలకి పార్టీ అన్న పెద్ద మనిషి ఇంకా రాడేం అనుకుంటూ బడలికగా సోఫాలో కూర్చుంది. బయట మరో గదిలో చీటికి మాటికి వాచి చూసుకుంటూ కూర్చున్న కిరీటిలో అసహనం ఎక్కువ కాసాగింది. 6 గంటలకు అక్కడ ఉండాలని స్పష్టంగా చెప్పాడే, ఇంకా బయటికి రాదేం? ఒకవేళ మర్చిపోయిందా, లేక మళ్ళీ అలకపాన్పు ఎక్కిందా? మరో 1 గంట పాటు ఆలోచనలతో గడిపిన కిరీటి ధైర్యం చేసి ఆమె గదికి వెళ్ళాడు. గది తలుపులు తోయగానే ఉలిక్కి పడుతూ పైకి లేచింది శిల్ప. ఆమెను చూడగానే తయారై తన కోసమే వెయిట్ చేస్తుందన్నమాట అనుకున్నాడు. ఆమె కట్టుకున్న చీరను చూడగానే అతని ముఖంలో తారట్లాడిన నీలి నీడల్ని ఆమె గమనించకపోలేదు. బెంచ్ కారులో అతని పక్కనే కూర్చుంది. కారులో వారి మధ్య ఎటువంటి చర్చ చోటు చేసుకోలేదు. పసిపిల్లాడు ఉడికిపోయినట్టు ముఖం పెట్టిన కిరీటిని చూసి అతడు కోరిన విధంగా మెరూన్ కలర్ చీర కట్టుకుని ఉండాల్సింది అనుకుంది. కారు సనన్సీని చేరుకోగానే VIPని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కిరీటిని స్నేహితులు ఉక్కిరి బిక్కిరి చేశారు. ఖరీదైన కార్లను, ఖరీదైన మనుషుల్ని దాటుకుంటూ వారి అభినందనల్ని అందుకుంటూ రూఫ్ గార్డెన్ చేరుకున్నారు. అందమైన ఇల్యూమినేషన్తోనూ, అందంగా పేర్చబడిన టేబుల్స్తోనూ, ఖరీదైన బొక్కేలు, బహుమతులతోనూ అంతా సందడిగా ఉంది. అక్కడ చేరిన ప్రతి వ్యక్తికి తనను కిరీటి పరిచయం చేస్తుంటే టీవీగా ప్రతి నమస్కారం చేస్తూ ఉండిపోయింది. కానీ వారు వేసే జోక్స్కి కానీ, వారంటున్న మాటలకి కానీ శిల్ప జవాబు ఇవ్వలేదు. షీ లుక్స్ ప్రెట్టీ అని కామెంట్ చేసిన ఓ భారీకాయన్ని హీఈజ్ మిస్టర్ గజేంద్ర అంటూ పరిచయం చేశాడు కిరీటి. మనిషికి తగ్గట్టు పేరు చక్కగా సూట్ అయింది అనుకుంది కొరకొరమంటున్న అతని చూపుని చూస్తూ. పురుషుల వరుస పూర్తి కాగానే శిల్పను అధునాతనంగా అలంకరించుకున్న స్త్రీల దగ్గరికి తీసుకువెళ్ళాడు. కిరీటిని చూడగానే కృష్ణుని చూసిన గోపికల్లా చుట్టుముట్టిన ఆడవారిపై శిల్పకి చెప్పరానంత కోపం వచ్చింది. వాళ్ళు వేసే కమెంట్స్ మరీ ఏవగింపుగా ఉన్నాయి. హాయ్ కిట్టి అంటూ కిరీటిని కావలించుకున్నంత పనిచేసిన స్త్రీని షీఈ్ జయశ్రీ అంటూ శిల్పకి చూపించాడు. వయసు దాచుకోవాలన్న వృధా ప్రయత్నంతో చెంపలకు రోజ్ పౌడర్, పెద్దవులకు లిప్స్టిక్ దండిగా పట్టించి ట్రాన్స్పరెంట్ చీరలో అంగాంగ ప్రదర్శన చేయడానికి వచ్చిన బాబ్డ్ హెయిర్ భారతనారి అనుకుందామే. ఎవరో పలకరించడంతో
కిరీటి మగాళ్ల మధ్యకి వెళ్ళాడు. చుట్టూ చేరిన స్త్రీల ప్రశ్నల పరంపరను ఎదుర్కోవడం శిల్పకు కష్టమనిపించింది. ఆడవాళ్ల రూపంలో ఉన్న అడవి మృగాల మధ్య తనని ఒంటరిగా వదిలిన కిరీటిపై చెప్పలేనంత కోపం వచ్చింది. మరీ బిగుసు కూర్చోవడం భావ్యం కాదని తలచిన శిల్ప పెదవులకు నవ్వును కూడా అలంకారంగా పూసుకొని జయశ్రీ ప్రశ్నలకు జవాబు చెబుతుంది. దూరంగా పింక్ కలర్ ట్వీట్ సూట్లో అందరిలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కిరీటిని పదే పదే చూడకుండా ఉండలేకపోయింది. మధ్య మధ్యలో తననే గమనిస్తున్న కిరీటి చూపుల నుండి తప్పించుకుంటూ అందరిలో తనకంత ప్రత్యేకతను ఆపాదించి అక్కడి వాతావరణం ద్వారా కొంత అహంకారాన్ని చల్లార్చుకోసాగింది. శిల్ప, యు ఆర్ రియల్లీ లక్కీ, కూల్ డ్రింక్ సిప్ చేస్తూ అసూయగా అంది జయశ్రీ. దేనికి? కిరీటి లాంటి స్మార్ట్ యంగ్ మ్యాన్ని సునాయాసంగా కొట్టేసినందుకు. తప్పనిసరిగా నవ్వింది శిల్ప. మీ ఆయన ఎవరు ఎత్తుకుపోరులే, కాస్త మా వైపు కూడా చూడు, దొరికిపోయినట్టుగా గభాలన తల తిప్పుకుంది శిల్ప. పగలబడి నవ్వింది జయశ్రీ ఒళ్ళంతా ఊగెట్టుగా. ఆమె మాట తీరు, ఆమె నవ్వుతున్న పద్ధతి వెగుటు పుట్టించేట్టుగా ఉంది. అయినా తమాయించుకుంది అన్నట్టు హనీమూన్కి ఎందుకు వెళ్ళలేదు? ఆయనకి కుదిరక నోటికొచ్చిన అబద్ధం ఆడేసింది. నీ ప్లేస్లో నేనుంటే 6 నెలల పాటు ఆఫీస్కే వెళ్ళనిచ్చేదాన్ని కాదు. హాయిగా ఏ స్విట్జర్లాండో పోయి అక్కడే హాయిగా గడిపేసి మళ్ళీ పిల్లాడితో ఇండియాకి తిరిగి వచ్చేదాన్ని. ఏం కల్చర్రా బాబు, ఇంత పచ్చిగా మాట్లాడుతుంది అనుకుంది శిల్ప. వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా వీలు కాకపోవడంతో ఉసురోమంటూ ఓ సోఫాలో చతికిలబడింది. పక్కనే కూర్చున్న జయశ్రీ శిల్పను ఆపాదమస్తకం పరికిస్తూ, కిరీటికి ఈ కలర్ నచ్చదే, ఈ శారీని ఎలా కట్టుకొనిచ్చాడబ్బా అంటూ క్యూరియస్గా అడిగింది. ఒకరికి నచ్చకపోయినంత మాత్రాన నా పద్ధతుల్ని మార్చుకోను అనబోయి ఆగిపోయింది. అఫ్కోర్స్ కిరీటి టేస్ట్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను, ఈర్ష్యగా అడిగింది. కిరీటి టేస్ట్ గురించి మాత్రమే కాదు, కిరీటి మొత్తం ఎఫ్ఐఎస్ గురించి నాకు తెలుసు. హీఈస్ రియల్లీ లవ్లీ గై, ఆమె అతి సాధారణంగా అన్న ఆ మాటలు శిల్ప హృదయాంతరాలకి తాకాయి. ఏమిటి, కిరీటికి ఎఫ్ఐఎస్సా? ఆడతనం తెలుసుకోవాలని ఉవ్విల్లురితే అహంకారం వద్దు పొమ్మంటుంది. అవునట, నాకు చెప్పారు, కానీ ఆ అమ్మాయి మాత్రం విషయాన్ని ఆరా తీయాలని అంతా తెలిసినట్టుగా చిన్న నాటకం ఆడింది. ఎక్కడుందో మాకు తెలియదు, ఏ విషయమైనా పూర్తిగా చెబితేగా. హలో మిస్సెస్ కిరీటి, ఎవరు సూట్ వాళ్ళ ఇంటరప్షన్తో వారి చర్చ ఆగిపోయింది. ప్లీజ్ డూ కమ్ హియర్. చేతిలో ఫ్లాష్ కెమెరాతో కిరీటి వైపు చూపించేసరికి అయిష్టంగా కిరీటి పక్కకు వెళ్ళి నిలబడింది. అలా కాదు, ఎబిట్ క్లోజర్. నడుంపై కిరీటి చేయి పడగానే ఉలిక్కిపడింది. శరీరంలో ఏదో గగుర్పాటు, సన్నని ప్రకంపన. ఉక్రోషంతో కిరీటి కళ్ళలోకి చూసింది. ప్లీజ్ కొన్ని క్షణాల పాటు నా పరువు కాపాడు. అతని పెదవులు గొనుగుతుంటే పెదవులకి చిరునవ్వు పులుముకుంది. ఫ్లాష్ కిక్ మంది, అంతటా చప్పట్లు. మరెవరిదో రిక్వెస్ట్. ఈసారి ఆమెని పొదవి పట్టుకొని హత్తుకున్నట్టుగా నిలబడ్డాడు. మళ్ళీ కెమెరా క్లిక్ మంది. అతని స్పర్శ ఆమెలో అలజడిని సృష్టిస్తోంది. అతని ప్రవర్తన ఆమెలో ఉన్మాదాన్ని రేపుతోంది. నిస్సత్తువగా అతని గుండెలపై వాలిపోవాలని, మరింతగా అతనిలో ఐక్యమైపోవాలని. బలంగా అతన్ని పెనవేసుకుపోయిన ఆమె చేతుల్ని మృదువుగా విడదీశాడు. చిలిపిగా విచ్చుకున్న అతని పెదవులు పలికిన భాషకి ఆమె సిగ్గుపడిపోయింది. చిచి, తనింత చెప్పల చిత్రాలైందేమిటి, తనెందుకు ఇలా ఓడిపోతుంది. పార్టీ ముగిసే వరకు గుంభనంగా ఉండిపోయింది. అలసట లేకుండా అంతటా తానై హుషారిగా తిరుగుతున్న కిరీటి వైపు తదేకంగా చూసింది. ఏమిటి, అతన్ని చూస్తుంటే ఏదో మైకం కలుగుతోంది. తొలి స్పర్శలోని గిలిగింత, లేక తనకు తెలియకుండానే అతనిపై ఆరాధన పెరుగుతోందా? అలా కానినాడు గతంలోని అతని ఎఫ్ఐఆర్ గురించి ఆరా తీయాలని ప్రయత్నించిందెందుకు? ఇందాక అతన్ని విదిలించుకోలేక గువ్వలా ఒదిగిపోయిందెందుకు? నిజంగా కిరీటికి గతంలో మరేదన్నా కథ ఉందా? సరిగ్గా ఈ ఆలోచన ముందు ఆమె అహంకారం ఘోరంగా ఓడిపోయింది. బఫేలో ఎక్కువగా తినలేకపోయింది. కిరీటి ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. కారులో కూడా ముభావంగానే ఉంది. ఇంటికి వచ్చాక అలసటగా సోఫాలో వాలిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకొచ్చిన కిరీటి ఆమెని తదేకంగా చూస్తూ కొంతసేపు నిలబడ్డాడు. కళ్ళు తెరిచిన శిల్ప తన గదిలోకి వెళ్ళబోతుంటే, పార్టీలో తప్పనిసరే నేను తీసుకున్న చొరవకి క్షమిస్తామనుకుంటాను,
అన్నాడు మరెటో చూస్తూ. ఆమెకి ఇంకా మగతగానే ఉంది. ఎవరైనా అనుచితంగా, నీకు నచ్చని పద్ధతిలో ప్రవర్తించి ఉంటే వాళ్ళ తరఫున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అతడు అదే పనిగా క్షమించమని ప్రాధేయపడుతుంటే ఆమెకు పట్టరానంత ఉడుకుమొత్తనం వేసింది. చీచి, సంస్కారం లేని మనుషులు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట అందో అతనికి అర్థం కాలేదు. జయశ్రీ ఏమైనా నోటికొచ్చినట్లు మాట్లాడిందా? ఏం అంతా చెప్పేసిందని భయంగా ఉందా? శిల్ప అంతా అంటూ మరీ నొక్కి పలకడంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనవసరంగా తను నాలుక జారాలనిపించింది ఆమెకి. చిచి, కల్చర్ పేరిట మగాళ్ళను కరకరా చూడటాలు, సివిలైజేషన్ పేరిట చిల్లరగా ప్రవర్తించటాలు, అది పార్టీయా లేక ఫ్యాషన్ పరేడా? సిగ్గు ఎగ్గులు, వయసు తారతమ్యాలు చూడకుండా ఆయాసం వచ్చినట్టు ఆగిపోయిన శిల్ప చూడముచ్చటగా అనిపించింది.